వినగలిగినటువంటి హృదయము వారు కలిగినప్పుడు వారిని మనం ఏం చేయగలుగుతామంటే మంచిదారిలోనికి వారిని మనము నడిపించగలుగుతూ ఉంటాం. వారు ఆత్మీయ అనుభవం లేనటువంటి వారుగా ఉన్న ఎడల వారు దేవుని యొక్క తను చేసినటువంటి తప్పిదమ్మ నుండి బయటకు రావటానికి అతను ఎక్కువగా ఆత్మీయ భారం లేనటువంటి వారు సిద్ధపడి జీవించడానికి ఇష్టపడరు అనేటువంటిది కూడా ఈ లోక యొక్క నానుడి. కాబట్టి మనము ఎవరినైనా తప్పిపోయినటువంటి వారికి వారికి మనం తెలియపరిచేటువంటి ఒక స్థితిలో చూసినట్లయితే ఒక సాత్వికమైనటువంటి ఆ మనసుతోటి వారికి దేవుని కూర్చినటువంటి ఒక విషయము తెలిపారు. అపోస్తలుడైన పౌలు గారు అన్యులకు సహితం కూడా అట్రీతిగానే బోధించాడు. అన్యుల సహితము వారు చేయించినటువంటి ఆ విగ్రహారాధన జీవితంలో కానివ్వండి, ఇతర విషయాల్లో కూడా చూసినట్లయితే వారిని సాత్వికమైనటువంటి మనసుతో బోధించాడు, గద్దించాడు. చెప్పినప్పుడు వారు ఎవరైతే వినగలిగారో వారి యొక్క ప్రభు మార్గంలో నడిచినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ కింద మాటలు చెబుతూ అంటాడు కదా, ఒకరి భారంలో ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా, మనం అంటే చూసినట్లయితే ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు విషయంలో నియమమును పూర్తిగా నెరవేర్చి, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని ఎలా తన్ను తానే మోసపరుచుకున్నాను. ఈ విధమైనటువంటి ఆత్మీయత్వంలో ఆత్మీయ స్థితిలో తప్పిపోయినటువంటి వారిని నడిపించడానికి ఒకరికొకరు ఏమని చెప్పబడిందంటే ప్రోత్సహించవలసినటువంటిది ఏ మనసుతో అంటే సాత్వికమైనటువంటి మనసుతో ప్రోత్సహించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దాన్ని తెలియపరుస్తూ ఆయన అంటూ ఉంటాడు కదా, ఎవడైనను వట్టువాడై ఉండి, ఎవడైనను వట్టువాడుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల. వాడు ఏం చేసుకుంటాడంటే వాడి దగ్గర వట్టువాడైనటువంటి వాడు నేను ఎన్నికైనటువంటి వాడని అని అనుకుంటే వాడు ఏం చేసుకుంటాడంటే తనను తాను మోసపరుచుకునేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. వాడు వట్టువాడైనప్పుడు తనని దేనితో నింపుకోవాలంటే ఆత్మీయతతో నింపుకోనటువంటి జీవితంలో ఉండి తన యొక్క జీవితంలో సాక్ష్యం లేనటువంటి స్థితిని కలిగినటువంటి వాడు, వాడు గనక నేను ఎన్నికైనటువంటి వాడునిగా ఉన్నాను అని భ్రమలో జీవించేటువంటి జీవితం కలిగి ఉండే నిన్ను ఎవరిని నువ్వు మోసపరచవు కానీ నిన్ను నీవే మోసపరుచుకుంటూ ఉంటావు. భ్రమ మనల్ని ఏం చేస్తుందంటే భ్రమ కలిగి జీవించినటువంటి వారు తమ జీవితాల్లో మోసానికి గురయ్యేటువంటి జీవితాలు కలిగి ఉంటూ ఉంటారు. ఒకనొక సమయంలో ఒక సహవాసంలో మీకు ఒకసారి చెప్పాను, ఒక సహవాసంలో ఇలాగే ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతుంటే ఆ సహవాసంలో ఆ సేవకుడికి ఇవ్వబడినటువంటి ఆత్మీయ వరాలు ఉన్నాయి, దయ్యాలను కూడా పారదోలేటువంటి వరాలు అతనికి ఉన్నాయి. ఏం చేస్తున్నాడంటే ఆ సేవకుడు రాలేదు, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటేనంట ఒక దెయ్యం వచ్చి ఒకరిని పట్టేసుకుంది. పట్టేసుకున్న తర్వాత పట్టుకున్నవాడు కుదిరి ఉండడు కదా, మామూలుగా ఉండడు కదా, మామూలుగా వాడు చాలా చేసేస్తుండే ఈ వ్యక్తి ఆ పక్కనే వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమనుకున్నాడంటే నేను కూడా ఈ దేహాన్ని దెబ్బకి వెళ్ళగొట్టేయగలను అనుకుని ఏం చేస్తాడంటే ఏసయ్య నామం, ఏం పాట పాడతాం మనం, శక్తిగల నామం, ఏసయ్య నామం శక్తిగల నామం అనేటువంటి పాట పాడుకుంటూ ఆ దెయ్యం పట్టినాడు దగ్గరికి వెళ్ళి ఏదో నేను పాట పాడుకుంటూ అక్కడ చేస్తున్నాడు. దెయ్యానికి కోపం వచ్చేం చేస్తుందంటే ఎల్లుండి వెళ్ళినట్టే ఆ లెంప ఈ లెంప పట్టుకుని చదువుకోలేసిందంట, పట్టుకుని కొట్టేటప్పటికి వాడు మరలా ఏం చేశాడంటే తెలుసా, ప్రార్థన లేదు పాట లేదు, ప్రార్థన లేదు పాట లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే వాడు మరలా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తిపోయాడంట. ఎందుకంటే ఒక కార్యము చేయడానికి ఒక శక్తిని కనుక మనం పొందకుండా మనం ఉన్నట్లయితే దానిని జయించడం అనేటువంటిది ఒక సులువైనటువంటి ఒక మార్గమేమీ కాదు, ఒక సులువైనటువంటి మార్గం కాదు. లేకపోతే ఇక్కడ చూసినట్లయితే ఆ శక్తిని నింపుకొనకుండా ఆ కార్యాన్ని మనం చేస్తే మనం ఏం చేస్తామంటే
మనల్ని మనం మోసపరుచుకునేటువంటి ఒక జీవితాలను మనము కలిగి ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మనం చూసినప్పుడు, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు, నీవు నేను ఎవరమైనను సరే ఏమని చెప్పిందంటే, వట్టివాడయుండినటువంటి వాడు తాను ఎన్నికైన వాడునని ఎంచుకొని ఎడల వాడు తన్ను తానే మోసపరుచుకునేటువంటి ఒక జీవితాలు కలిగి ఉండడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదము కాదు. నువ్వు ఎటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నాం ఆత్మీయ స్థితిలో, దేవుని కూర్చున్నటువంటి ఏ విధమైనటువంటి అనుభవం కలిగి ఉన్నామో, అట్టి రీతిగా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు జీవించాలి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సబ్జెక్ట్ అదే ఏంటంటే వినయము. వినయము, ఆ వినయమును కనుక మనం చూసినట్లయితే వినయం అంటే ఏంటి? వినయం అనేటువంటిది ప్రదర్శిస్తే వచ్చేటువంటిది కాదు. వినయం, వినయం అంటే నిరాడంబరత్వం కలిగి మనం ఏం చేయాలంటే అహంకారం లేనటువంటి జీవితం కలిగి ఉండాలి. మనలో నిరాడంబర జీవితం ఉండాలి. ఆ నిరాడంబర జీవితం కలిగి అహంకారం అనేటువంటిది కనుక పక్కన పెట్టినట్లయితే వినయము కలిగినటువంటి వారుగా మనం జీవిస్తూ ఉంటాం. నేటి కాలంలో మనం చూస్తే ఈ మాటకు ఉన్నటువంటి అర్థము పరమార్థము కూడా చాలా దూరం అయిపోయింది. ఎందుకంటే మనము ఇటువంటి వినయము, ఇక్కడ చూడండి, పిల్లలు తల్లిదండ్రులు ఎడల వినయం కలిగి ఉండాలా, విద్యార్థులు ఉపాధ్యాయులు ఎడల వినయం కలిగి ఉండాలా, విశ్వాసులు సేవకుల ఎడల వినయం కలిగి ఉండాలా, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ వినయము అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వినయం అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థమే మారిపోయినటువంటి స్థితి మనకి కనపడుతుంటుంది. నిరాడంబరమైనటువంటి ఒక జీవితం కానీ, నిరాడంబరమైనటువంటి ఒక సమాధానం కానీ, నిరాడంబరతో కూడినటువంటి నమ్రత కానీ నేటి కాలంలో మనుషుల మధ్య ఎవరి మధ్య కూడా కనిపించట్లా. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది, నువ్వెంత పెద్ద సేవకుడవైనా, నువ్వెంత ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ప్రతివానికి నువ్వు ఉండవలసినటువంటిది ఏంటంటే వినయము అనేటువంటిది మనం తప్పనిసరిగా కలిగినప్పుడు నీ జీవితంలో ఏముంటుందని చెప్తుందంటే, నిరాడంబరమైనటువంటి జీవితం కలిగి ఉండటం ఒక్కటే కాదు వినయానికి ఉన్నటువంటి డెఫినేషన్. నిరాడంబరమైనటువంటి జీవితం కలిగి అహంకారం అనేటువంటిది, గర్వము అనేటువంటిది లేని వారు మాత్రమే ఏం కలిగి ఉంటారంటే వినయము కలిగినటువంటి వారు ఉంటారంట. ఒకవేళ నువ్వు అందరికీ కనిపించాలని నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నీలో నాలో ఉన్నటువంటి గర్వమే కానీ అహంకారమే కానీ విడిచిపెట్టకుండా నేను వినయము కలిగి ఉన్నాను అనేటువంటిది మనం చెప్పుకున్నట్లయితే దాని చేత ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. విన ప్లస్, అక్కడ మనకు చెప్తారు కదా, వినయం, విన ప్లస్ నయం, విన ప్లస్ నయం, వినయం. ఆ వినయం అంటే ఏంటని మనం చూసినట్లయితే విశేషముగా నడిపించగలిగినటువంటి సామర్థ్యతను ఏది ఇస్తుందంటే వినయం ఇస్తుంది. మనకి విశేషముగా నడిపించగలిగినటువంటి సామర్థ్యము వినయం ఇస్తుంది. ఆ వినయము కలిగినటువంటి వారే నాయకులు అవ్వగలుగుతూ ఉంటారు. ఆ వినయము కలిగినటువంటి వారే నాయకులు అవ్వగలుగుతూ ఉంటారు. మోషే తన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఒక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా నడిపించగలిగినటువంటి సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ లేదు. ఎందుకంటే మోషే బయట ఎంత దేవుని కొరకు రోషం కలిగినటువంటి వాడుగా ఉంటాడో దేవుని కొరకు అంత వినయం కలిగినటువంటి వాడుగా కూడా ఉంటూ ఉంటాడు. దేవుని కొరకు అటువంటి వినయం కలిగినటువంటి వారిగా ఉంటాడు. కాబట్టి మోషేను గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో కంటే మోషే అంత సాత్వికుడు ఎవడూ లేడు. ఎందుకు లేడు అని చూసినట్లయితే మోషేకి తనకు అప్పచెప్పినటువంటి కార్యము నెరవేర్చడంలో మోషే సాత్వికత్వమే కానీ ప్రభువుకి, మనం చూడండి మోషేకు ఉన్నటువంటి ఒక మొదటి జీవితాలను మనం చూస్తే, మొదటి జీవితాన్ని చూస్తే అక్కడ ఒక ఐగుప్తీయుడు వచ్చి ఒక ఎబ్రీని ఏం చేశాడు, కొట్టాడు, చంపలేదు. కొట్టిన వెంటనే తనకు ఉన్నటువంటి రోషం చూసినట్లయితే
ఒక ఐగుప్తీయుడు ఎబ్రీని కొడతాడా అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడండి, ఆ ఐగుప్తీని చంపి ఇసుకలు కప్పెట్టాడు. తనకు ఉన్నటువంటి ఉక్రోషం, తనకున్నటువంటి కోపం, తనకున్నటువంటి రోషం మనం చూసినట్లయితే అది దేవుని యొక్క కార్యమును జరిగించడానికి, దేవుని యొక్క కార్యమును జరిగించడానికి దేవుని ప్రజలైనటువంటి వారి కొరకు మోషే ఒక విశేషమైనటువంటి ప్రణాళికలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విశేషమైనటువంటి ప్రణాళికలో నడిపించేటువంటి ఒక సాధనముగా మోషే వాడబడుచున్నప్పుడు, అటువంటి కార్యాలు కనిపించినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అనేకమైన సార్లు మోషేని అనరాని మాటలు అన్నారు, మోషే మీద విసుక్కున్నారు, మోషేను విసుక్కున్నారు. వాళ్ళు ఎటువంటి వారంటే అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు అంట, వాడు తాగేదే అంబలి, వాడికి మళ్ళీ మీసాలు కూడా వస్తాలంట. అంబలి ఎవరు తాగుతాడు, అంబలి ఎవరు తాగుతాడు, బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవడైతే ఉంటాడో వాడు అమ్మలు తాగుతాడు. ఇప్పుడు మారిందనుకోండి, ఇప్పుడు అమ్మలు అందరూ కూడా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ అమ్మలు తాగుతున్నారు, అది వేరు. ఇప్పుడు సామెత, ఆ సామెత ఇప్పుడు బెంజ్ చేయదు. పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు మొన్న అన్నారు, ఏమని పాఠం ఉందంటే, గంగి గోపాలు గరుడైన సాలు కడవనేమనేమి కర్మపాలు అని పాఠం చెప్తుంటే, ఇప్పుడు పిల్లలందరూ కూడా నాలెడ్జ్ ఎక్కువ కదా, సార్ గాడితో వచ్చిన పాలు చెంసాకే 50 రూపాయలు ఇచ్చుకున్నారండి, ఎంత సెంసాకి 50 రూపాయలు ఇచ్చుకున్నారండి, మరి పాలు లీటర్కేమో 20 రూపాయలు 50 రూపాయలు అయితే ఈ సెంసా పాలకి ఎంత ఇచ్చుకున్నారు, 50 రూపాయలు ఇచ్చుకున్నారు. మీలో చాలామంది తాగుంటారేమో, మనకు కూడా గాడిదని కూడా తీసుకొచ్చి మన పేటలు కూడా తిప్పారు కదా, ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎంతో గాడిదని తిప్పారు. ఆ తిప్పి వాడు ఏం చేస్తుండే, ఎక్కడంటే అక్కడ ఒక సెంసా పాలు ఇచ్చేవాడేమో, ఆ సెంసా పాలకి 50 రూపాయలు 40 రూపాయలు తీసుకో. మరి 18 కనుక అప్పుడు పిల్లలకి వచ్చింది, మరి ఎలా అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు ఆ పరిస్థితులు అంటే, గంగి గోపాలు గరిడైన చాలు, గరిడి గంగి గోపాలు చాలు, కడవడైననేమి కర్మపాలు. ఈ కర్మపాలు, కర్మ అనగా గాడిద పాలు మనం తాగినట్లయితే దాని చేత మనకేమీ ఉపయోగం ఉండదురా, అసలు దాన్ని తాగనే తాగరు అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని న్యూ దృక్పథాల్లో మనం చూసినట్లయితే కొన్ని కొన్ని అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది, మారినప్పటికి కూడా నిత్యమైన సత్యము ఎప్పుడు కూడా సత్యంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే అనేక మంది సార్లు సనుక్కున్నారు మోషే గారి మీద, విసుక్కున్నారు. తర్వాత వాళ్ళకి చూస్తే తినడానికి కదా, వారు అక్కడ ఏం చేసేవారు, బానిస బ్రతుకులు వాళ్ళవి, తినడానికి ఆహారం లేదు, వాళ్ళేంటి వారు రెట్టింపైనటువంటి పని చేయించేవారు, రకరకాలైనటువంటి చేయించేవారు. చేయించినప్పటికి కూడా మోషే దగ్గర ప్రార్థన చేస్తే దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడి దగ్గర మన్నాను కురిపించాడు, జీవజలాలను ఇచ్చాడు, తర్వాత బోల్డ్ అద్భుతాలు చేశారు. చేసినప్పటికీ కూడా వీరిలో ఎక్కడ కూడా మోషే ఎడల వినయం అనేటువంటిది వీరిక లేదు, దేవుని ఎడల భక్తి అనేటువంటిది లేదు. దేవుని ఎడల ఆ భక్తి కలిగినటువంటి భక్తిని చేస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉండవలసినటువంటి భయం అనేటువంటిది ఆ ప్రజలకు లేదు. ఈ భక్తిలో ఉండవలసినటువంటి భయము లేని ప్రతి వారము ఎవరమైనా సరే వినయమైనటువంటి జీవితాన్ని, సాత్వికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉండదు. భక్తిలో భక్తి చేస్తున్నాము అనేటువంటి దాన్ని మనం కలిగి ఉండము, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ భయం లోపించడం చేత, భక్తిలో భయం లోపించడం చేత ఒక సరైనటువంటి వినయ విధేయత కలిగినటువంటి ఒక జీవితం అనేటువంటి దాన్ని మన భక్తి పెరుగుతుంది అనుకున్నాం, కానీ ఆ భక్తిలో కూడినటువంటి భయం లేకపోవడం చేత దేవునికి విధేయత కలిగినటువంటి జీవితము, సాత్వికమైనటువంటి ఒక జీవితాన్ని మనము ఏం చేయలేకపోతున్నామండి, పొందలేకపోతున్నాం, మనం పొందలేకపోతున్నాం. అందుకని ఈ వినయం గురించి అంటాడు మోషే. ఈ భూమి మీద ఉన్నటువంటి 12వ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 34లో ఉంటుంది, మోషే భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరిలో కంటే ఎటువంటి వాడు, ఆ మిక్కిలి సాత్వికుడు. ఇది ఏంటంటే తెలుసా, దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి వినయ భావం, తనకున్నటువంటి తనకు ఎంత నిరాడంబరమైనటువంటి జీవితం. ఎందుకంటే మోషే అక్కడ తనకు మొదటి 40 సంవత్సరాలు చూసినట్లయితే అతను ఎక్కడ జీవించాడంటే అక్కడ ఫరో యొక్క రాజభవనంలో జీవించాడు. ఫరో రాజభవనంలో జీవించినటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి సకలమైనటువంటి సుఖభోగాలను
విడిచిపెట్టాడు. తనకు ఉన్నటువంటి సకల సుఖభోగాలను విడిచిపెట్టాడు. మనం చూడండి, ఇది వరకు వేసవికాలం వచ్చిందంటే మన సందుల్లో ఈ పక్కన చాంపేశ్వరుడు, ఆ పక్కన చాంపేశ్వరుడు, ఈ దొర్లివాడు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దొర్లివాడు పిల్లలు అంతేనా? మా వేంపల్లలో వేసేవాళ్ళు కోడళ్ళంత వింతగా చూస్తున్నారు. మాకు ప్రతి సందులో కూడా ఏం చేసేవారంటే ఈ సందులో చాప, ఆ చాప కూడా ఏం చాప అంటే ఈతాకుల చాప, అది పడుకుంటూ గుచ్చుకుంటూ ఉండి అయ్యి ఆ చాప మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దొర్లివారు. కానీ ఇప్పుడు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు. దేవుని కొరకు కాసేపు కనుక కరెంటు పోయిందంటే కాసేపు అటు ఇటు చూస్తూ ఉంటాం, ఎక్కడ ఏమైందో చూస్తూ ఉంటాం, జనరేటర్ గ్యాస్ స్టార్ట్ లేదో చూస్తూ ఉంటాం. కనీసం పోను కాసేపు చప్పట్లు కొడదామంటే అది కూడా మన దగ్గర ఉండదు. కానీ ఉన్నటువంటి మనకున్న ఫెసిలిటీస్ ఎంత, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎంత. ఈ మధ్యకాలంలోనే ఏదో కొంచెం ఆ ఏది పెట్టి సౌలభ్యానికి అలవాటు పడ ఈ సౌలభ్యాన్ని కూడా విడిచిపెట్టరా బయటికి. ఎన్ని చెప్తారు తెలుసా కొంతమంది, ఎన్ని సాకులు చెప్తారు తెలుసా, పుట్టడమే బంగారపు స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినట్టు చెప్తూ ఉంటారు. పుట్టడమే బంగారపు స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినట్టు చెప్తూ ఉంటారు. ఇక్కడ మోషే అంత సాత్వికమైనటువంటి వాడుగా, అతని నిరాడంబరమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, మోషే తన నిరాడంబరత్వానికి కారణం ఏంటంటే, మోషే తన యొక్క జీవితంలో చూస్తే 45 సంవత్సరాలు ఎంత వైభవం కలిగినటువంటి జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవునికి లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఏది చెప్పితే అదే చేశాడు. కాబట్టి మోషేలో నిరాడంబరమైనటువంటి జీవితంతో పాటు దేవునికి లోబడినటువంటి జీవితం ఉంది కాబట్టి తనలో ఉన్నటువంటి గర్వమునంతటిని తీసివేశాడు. అందుకని మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? ఇతడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో కంటే మిక్కిలి సాత్వికుడు ఎవరు అంటే, మిక్కిలి సాత్వికుడు మోషే. అటువంటి సాత్వికము, అటువంటి వినయము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మోషే చూసినట్లయితే అక్కడ మనం ఎవడైనా ఒట్టువాడై ఉండియు ఎన్నికైన వాడని ఎంచుకొని వెళ్ళిన తన్ను తానే మాసుపరచు. మోషేకి అంత శక్తి ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు కొన్ని నేను ఒట్టువాడినే అనుకునేవాడు. మోషేకి ఉన్నటువంటి శక్తి అంటాడు కదా, నువ్వు వెళ్ళంటే తనలో ఉన్నటువంటి లోపాలను చెప్తుంది, నేను ఎరువాడును, నేను అత్తివాడును, ఆ రాజు, నేను ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని. ఇతనికి ఉన్నటువంటి మనకి ఏమీ లేకపోయినా పది నేను తయారవుతానంటాం. మనకి ఏమాత్రం సామర్థ్యం లేకపోయినా, మనకి ఏ విధమైనటువంటిది లేకపోయినా కానీ మనం ఏమంటే దేన్నైనా డిక్కుంటామంటాం, దేన్నైనా డిక్కుంటామంటాం. ఇక్కడ మోషే తను అట్లా మాట్లాడట్లా ఏమన్నాడండి, తనకున్నటువంటి వినయం, తనకున్నటువంటి సాత్వికం. అందుకని మత్తయి సువార్తలో చెప్పబడుతూ ఉంటుంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎవరైతే వినయం కలిగిన అటువంటి వారు ఉంటారో వారు ఏం చేస్తారంటే తెలుసా, వారు భూలోకమును స్వతంత్రించుకున్నట్టు ధన్యత వినయం కలిగినటువంటి వారికి ఇవ్వబడింది. అహంకారికి ఇవ్వలా, అహంకారికి ఇవ్వలా. అహంకారులకి ఇచ్చినట్లయితే వారి యొక్క జీవితంలో వారు గర్వమే కానీ అహంకారమే కానీ ఉన్నట్లయితే అది ఏం తీసుకొస్తుందండి, మనుషుల మీదకి శాపం తీసుకొస్తూ ఉంటుంది. అందుకనే మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటారు ఏంటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వెవరికంటే ధన్యులు, ఆత్మ విషయమై వినయం కలిగినటువంటి వారు, దీనులైనటువంటి వారు. ఆ మీక్నెస్ అనేటువంటిది, దీనత్వం అనేటువంటిది వారు తగ్గించుకునేటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఏం పొందుతారంటే పరలోక రాజ్యం పొందుతారు. ఆత్మ విషయమై మన ఆత్మీయ విషయంలో దీనత్వం అనేటువంటిది కలిగినటువంటి వారు ఉండాలి. మనం కనుక సాత్వికమైనటువంటి జీవితం కలిగినట్లయితే అప్పుడు దేవుని బిడ్డలుగా మనము పిలువబడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వినయము అనేటువంటి దాన్ని మనం చూస్తే, ఈ వినయంలో మనకి ఇక్కడ మనకు జరుగుతుంది, ఆ శిష్యుల మధ్య ఒక వైరు వచ్చింది. ఏంటంటే ఏమొచ్చింది, మీలో మనలో ఎవడు గొప్ప. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అనుకుంటున్నారు, నేను గొప్ప, నేను గొప్ప, ఎవరు గొప్ప, తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా, తను తాను తగ్గించుకొనని వాడు ఎప్పుడు కూడా హెచ్చింపబడుతూ ఉంటాడు. ఎప్పుడైనా మన జీవితంలో తగ్గింపు హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఈ లోకంలో అనేక మందిని మనం పరిశీలన చేసినప్పుడు తను తాను తగ్గించుకున్నటువంటి వారు హెచ్చింపబడుతూ ఉంటారు. అందుకని ఒక లోకోక్తి కూడా ఉంది,
వినయం కలిగి ఉండడం మంచిది, కానీ అతి వినయం ఏంటంట, అతి వినయం వినయం కలిగి జీవించవచ్చు. కొంతమంది తిరుగుతారండి బాబు, వాళ్ళ వినయంలో మామూలు మెలికలు జరగరు. వాళ్ళ వినయం ఆ మెలికల్లో అది, అక్కడ లోకోక్తి పెద్దలైనటువంటి వారు చూపించారు, చెప్పారు ఏంటంటే వీరి యొక్క వినయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అతి వినయం, మన దగ్గర ఎవరైనా అతిగా ఏది చేసినా ఆడు తప్పనిసరిగా వాడేయాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి ఎవరు చేసినా, నేను చేసినప్పటికి కూడా, నేను చేసిన మీ దగ్గర అతి, ఇక్కడ ఉన్నట్టు కూర్చున్న వాళ్ళు ఎవరు మనం అది చేసినా, అతి వినయం యొక్క లక్షణం ఏంటంటే దూర్త లక్షణం. యోధేశ్వరయోతు ఎంత ఎటువంటి వాడు, డబ్బంటే ప్రేమ నేలలాగా మాట్లాడాడు కదా, డబ్బంటే ప్రేమ లేనిలాగా మాట్లాడి ఏమన్నాడు, ఈ అత్తరు బుడ్డిని పగలు కొట్టేసి ఎలా అనవసరంగా పాడు చేస్తావా అంటే, ఈయన అంటే బీదలంటే ఎంత ప్రేమో, ఈ బీదలంటే ఎంత ప్రేమో, బీదలకి ఇవ్వచ్చు కదా అన్నటువంటి మోసగాడు ఎంత వినయం ప్రదర్శించి ఆ దూర్త లక్షణంతో 30 వినాలకి యేసుప్రభుడు అమ్మేశాడు. మిగిలినటువంటి శిష్యులు ఎవరైనా మాట్లాడారా? మిగిలిన శిష్యులు ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి వినయం ఉంది కానీ అతి వినయం లేదు. వినయం లేకపోయినా పర్లేదు కానమ్మా, అతి వినయం ఉన్నవారి ఎడల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అతి వినయం దూర్త, అక్కడ మనం చూసినట్లయితే దూర్తులైన వారి వాళ్ళు కొన్ని అవలక్షణాలు ఉంటాయి. ఆ అవలక్షణాలను కప్పి పెట్టుకోవడానికి ఏం చేస్తారండి, ఏం చేస్తారంటే అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎర్రగా ఉన్నాననుకోండి, నా ముఖం నేను ఏ క్రీమ్ రాయక్కర్లేదు, నాలో ఉన్నటువంటి దాన్ని కప్పాలంటే నేను ఏం చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, చాలామంది రీటచ్ ఆటచ్ ఈ పార్లర్ ఆ పార్లర్కి వెళ్తారు, వాళ్ళు న్యాచురల్ బ్యూటీస్ అయితే వెళ్ళవలసిన పనేముంది కదా, వెళ్ళక్కర్లా. వెళ్తున్నారంటే వీళ్ళ దగ్గర మన దగ్గరే ఉన్నాయి, చెప్పరండి, కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నీ ముఖం మీద ఉన్నటువంటి లోపాలన్నీ కవర్ చేసుకోవాలండి. మనం కొన్ని అప్లై చేస్తాం, ఏ లోపం లేనటువంటి వాడు ఏమీ అప్లై చేయడు, ఏ లోపము లేనటువంటి వాడు ఏం అప్లై చేయడు, లోపము ఉన్నటువంటి వాడు ఏంటంటే దాన్ని కవర్ చేసుకోవటం. అదేవిధంగా చూసినట్లయితే అతి వినయం దూర్తులైన వారికి కొన్ని అవలక్షణాలు ఉంటాయి. ఈ అవలక్షణాలను మనం చూసినట్లయితే వారు వాటిని ఏం చేస్తారంటే కప్పు పుచ్చుకునేటందుకు ఎదుటి వారి ముందు వాళ్ళు ఏంటంటే చాలా అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రదర్శన అది నిజ జీవితం కాదు, అది వారు చాలా, అందుకే ఏమంటారంటే ఆ ఎవరైనా కనుక మనం చూసినట్లయితే అతి వినయం కలిగినటువంటి వారిని దేనితో పోలుస్తారంటే వీడిదంతా నక్క వినయం అండి అంటారు. నక్క జిత్తులు మారుది, రాత్రి కదా చెప్పాను, నక్క జిత్తులు మారు. సింహం ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, సింహం లేకపోతే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. సింహం ఉన్నప్పుడు ఏమని చెప్పింది, ఏమని చెప్పింది, దొరికేసి అబ్బెబ్బే నీకోసమే నేను కాపలా ఉన్నాను అన్నది. తర్వాత ఏమంది, పులి వచ్చి తినేటప్పుడు ఈ జిత్తులు మారినక్క అబ్బెబ్బే ఇది తినడానికి ఏమంటుంది, మా రాజు సింహపు రాజు వస్తాం. అందుకని ఈ యొక్క అతి వినయం వారిని దేనితో పోలుస్తారండి, నక్క వినయంతో పోలుస్తుంటారు. నక్క ఎటువంటి వినయాన్ని చూపిస్తుందంటే దాని పని అయ్యే వరకు కూడా చాలా తనకున్నటువంటి వినయం అది చూసినప్పుడు ఆశ్చర్యపడిపోతూ ఉంటామాట, ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. ఆ వినయం చేత ఏం చేస్తుందండి, ఎదుటి వారిని అది ఏం చేయగలుగుతుందంటే మోసగిస్తూ ఉంటుంది. అందుకని సామెత మనం చూసినట్లయితే వారికి ఏంటంటే తెలుసా, హృదయంలో గౌరవం లేకపోయినప్పటికీ కూడా ప్రవర్తనలో చూపెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తుల మీద వీళ్ళకి గౌరవం ఉండదు, ఆ వ్యక్తుల మీద గౌరవం ఉండదు, ఆ వ్యక్తులంటే ఏ విధమైనటువంటి ప్రేమ ఉండదు. కానీ వీరు ఏం చేస్తారని తెలుసా, ప్రవర్తనలో చూపించడానికి ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకని వారిని ఏమారండి, అతి వినయపరులు. అందుకని అతి వినయం అనేటువంటిది మంచివాడి యొక్క లక్షణం కానే కాదు, అది ఎవరిదంటే అవలక్షణాలు కలిగినటువంటి దూర్తుల యొక్క, చెడ్డవారి యొక్క లక్షణం. యేసుప్రభు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు ఏమని చెప్పారంటే, మీలో ఎవడు గొప్పని మీరు తగాదాలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ వినయం కలిగినటువంటి వాడు పరిచర్య చేయించుకోడు, ఏం చేస్తాడు, పరిచర్య చేస్తూ ఉంటాడు వినయం కలిగినటువంటి వాడు. అందుకే మత్తయి సువార్తలు మనం చూస్తే అనేకమైనటువంటి, ఒక మత్తయి సువార్తలు కానీ లూకా సువార్తలు కానీ మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడుతుంటాయి ఏంటంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు,
ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. అదేవిధంగా తనను తాను హెచ్చించుకోవాలని మనం ఎవ్వరం ప్రయత్నం చేసినప్పుడు కూడా మన జీవితాల్లో ఏమొస్తుంది తెలుసా? తగ్గింపు అనేటువంటి వస్తుంది. నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? నిన్ను నేనే హెచ్చించుకుంటున్నావా? దేవుని కొరకు నువ్వు ఏ విధమైనటువంటి దూత లక్షణంతో కాదండోయ్, అతి వినయంతో కాదు, నీ హృదయమో ఒకదానితో నింపబడి ప్రవర్తనమో ఒకటి చేస్తే అది దూర్త లక్షణం. ఆ దూర్త లక్షణంతో కాదు, కానీ దేవుని కొరకు మనము ఏ విధమైనటువంటి వినయభావం కలిగి ఉన్నాం? వినయభావం కలు వారు శిష్యులు వారితో ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా వారులు ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అందుకని ఇక్కడ రాసినటువంటి సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తే 34వ వచనంలో అంటాడు, అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయ చూపించును. అపహాసకులైనటువంటి వారును దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా, వారు ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన ఏం చేస్తాడంటే దయ చూపిస్తాడు. ఎవరైతే దీనత్వంతో మనం కలిగి ఉంటారో వారు ఏంటంటే దేవుని యొక్క దయకు వినయం అంటే ఒక్క మనం చెప్పినటువంటి విధంగా నిరాడంబరం కలిగి ఉండడం, అహంకారం లేకపోవడమే కాకుండా కనికరత అనేటువంటిది తప్పనిసరిగా కలిగి ఉంటాడు. వినయం కలిగినటువంటి వాడు అది కలిగి ఉంటాడు. అందుకని వినయం కలిగినటువంటి వాడు అది కలిగి ఉంటాడు. కాబట్టి అక్కడ మీరు ఏంటంటే ఎవడైనను తప్పిపోయినప్పుడు వాణిని కూర్చున్నటువంటి కనికరం కూడా మనం కలిగి ఉండాలంట. వాణిని కూర్చున్నటువంటి కనికరం కూడా మీరు కలిగి ఉండాలి. రెండోది కనుక చూసినట్లయితే నేను వినయముగా ఉన్నాను అంటే సరిపోదండ, అహంకారం లేదు నాలో, నిరాడంబర జీవితాన్ని నేను కలిగి ఉన్నానంటే సరిపోదండ, కనికరమును దయను కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలి. అది నిజమైనటువంటి వినయము కలిగినటువంటి వాని యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప అంటే నేను గొప్ప అంటే అక్కడ అన్నాడు. ఆయన వారు తిట్లనడు, అన్యజనముల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులనబడుదురు. మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాణి వలె అధిపతి పరిచారకుని వలె ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. మీరేం చేయాలో తెలుసా? మీలో ప్రతి వాడును కూడా ఏం చేయాలంటే, మీలో గొప్పవాడు ఏం చేయాలంటే చిన్నవాణి వలె ఉండాలి. చిన్నవాణి యొక్క మనసు కలిగినటువంటి జీవితంగా. రెండోది ఏమని చెప్పాడంటే అధిపతి పరిచారకుని వలె ఉండాలి. అధిపతి ఎప్పుడు కూడా ఏంటంటే సేవ. అందుకని యేసుప్రభు అంటున్నాడు, భోజన పంక్తిని కూర్చున్నవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడు. భోజన పంక్తిని కూర్చున్నవాడే ఏం చేస్తాం? గొప్పవాడు. ఏం చేస్తారు మీరు ఎవరన్నా మీరు బాగా విఐపీ అని పిలిచారనుకోండి, ఆ విఐపీని పిలిచినప్పుడు ఏం చేస్తారు? ఆయన వడ్డించమంటారా? ఆయన వడ్డించమంటారు. మన విఐపీని పిలిచినప్పుడు ఏం చేస్తాం? ఆయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆయన ఒక చోట కూర్చోబెట్టి అతనికి మనము మర్యాదలు చేస్తాం, సకల మర్యాదలు చేస్తాం. మిగిలినటువంటి వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాడు? ఆ భోజన పంక్తిని కూర్చున్న వాడే గొప్పవాడు. ప్రభు అయితే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడండి? ఆయన చెప్తున్నటువంటి మాటలో గొప్పవాడు ఎవడును? భోజన పంక్తిని కూర్చుండువాడా, లేకపోతే పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా గొప్పవాడు. ఎవడు? పంక్తిని కూర్చుండువాడే గొప్పవాడు. అయినను నేను మీ మధ్య ఏం చేస్తున్నాను? పరిచర్య చేస్తున్నాను. అంతేగాని నేను భోజన పంక్తిని కూర్చున్నటువంటి వాడను కాను. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవరు? ఆయన చూపినటువంటి వినయము, ఆయనకు ఉన్నటువంటి వినయాన్ని ఏమంటామంటే నమ్రత, అడుకువ. ఈ పదాలు మనకి ఏమంటాయంటే నమ్రత ఉండాలి, అణుకు ఉండాలి, మాటల్లో కూడా అణుకు ఉండాలి, మాటల్లో కూడా అణుకు ఉండాలి, ప్రవర్తనలో నమ్రత అనేటువంటిది ఉండాలి. తర్వాత ఏంటంటే అణుకువ, నమ్రత, లేకపోతే దీనత్వం, లేకపోతే కనుక సాత్వికము. ఇవన్నీ కూడా మనకి ఏమిస్తాయంటే చక్కటి దేవునితో జీవించగలం. అందుకని అంటాడు ఆయన కొండ ప్రసంగం చెప్తూ ఉంటాడు, ఆత్మీయ అక్కడ మనం చూసినట్లయితే ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు. ఆత్మ విషయంలో మనం ఎంత ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ విషయంలో ఇంకా దేవుని పాదాల దగ్గర నేర్చుకోవలసినటువంటి వారమే.
దేవుని పాదాల దగ్గర నేర్చుకోవలసినటువంటి వారమే. అందుకని ఆత్మీయ విషయంలో నువ్వు దీనత్వమును కలిగి ఉండాలి. రెండోది కనుక చూసినట్లయితే సాత్వికము కలిగినటువంటి వారు. ఈ సాత్వికము కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే తెలుసా, ఏం చేస్తారు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి నువ్వు మనము దేవునితో ఉన్నటువంటి మనం అక్కడ చూస్తూ ఉంటాం, మత్తయి సువార్త 15 అధ్యాయంలో మనకు కనబడుతుంది ఒక కనాను స్త్రీ. ఆ కనాను స్త్రీని మనం చూసినప్పుడు ఆమెకున్నటువంటి ఆ సాత్వికం చూసినట్లయితే మనకి పరిశీలన చేయొచ్చు. ఆమె అంటూ ఉంటుంది, ప్రభు అన్నాడు, నువ్వు ఊరుకో అమ్మా. ఆయన ప్రభు ఎక్కడ పట్టించుకోలేదు ఆమెని, ప్రభు ఎక్కడ పట్టించుకోలేదు. పట్టించుకోకుండా మరలా ఆమె ఏమంటుందంటే, మరలా ప్రభుని విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని వెళ్ళిపోతున్నాడు, ఈ కేకలు విన్నాడు. మరి తీసా అంటాడు కదా, కుక్క పిల్లలు ఏమంటాడు ఆయన, ఏంటమ్మా, పిల్లల్ని తీసి కుక్క పిల్లలకి వేయట న్యాయమా అంటాడు. అంటే నువ్వు ఎవరు పిల్లలు తీసి కుక్కలకు వేయటం న్యాయం అంటే, నీవు కుక్కలాంటి దాను అన్నాడు అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే అంతేనా, కుక్కలాంటి దాను అన్నాడు. అంటే ఆమె ఎటువంటి స్త్రీ, ఆమెకు ఉన్నటువంటి వినయం ఏం చేస్తుంది తెలుసా, తన కుమార్తెకు ఉన్నటువంటి జ్వరాన్ని తగ్గించగలిగింది, స్వస్థత రాగలిగింది. ఆమె అప్పుడే కనుక అహంకారిగాను గర్వంతోనూ తర్వాత ఆ స్థితిలో కనుక ప్రభు యొక్క మాటలు రిసీవ్ చేసుకున్నట్లయితే ఆమె కుటుంబంలో తన కుమార్తెకు స్వస్థత అనేటువంటిది వచ్చేటువంటిది కాదు. తన కుమార్తెకు స్వస్థత రావడానికి కారణం ఏంటండి, ఆమెకున్నటువంటి సాత్వికమైనటువంటి మనస్సు, ఆమెకున్నటువంటి దీన మనస్సుతో ఆమె అక్కడ ప్రభువును వెంబడించింది. ప్రభు అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఆమె యొక్క నమ్రతను, ఆమెకున్నటువంటి అణుకువ, ఆమెకున్నటువంటి అణుకువ. మనం చూడండి, కొంతమందికి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే మనం అన్ని పరిశీలన చేస్తాం. వీరు ఎటువంటి వారు, నమ్రత కలిగినటువంటి వారా, అణుకు కలిగినటువంటి వారా, లేకపోతే తోక జాడించే వాళ్ళ, ఇవన్నీ ప్రతీది కూడా మనం ఏం చేస్తాం, క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. అవసరం ఉన్నప్పుడు ప్రదర్శించే వినయం కంటే అవసరమైన తర్వాత వారికి ఉండేటువంటి ప్రవర్తన కూడా మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పనులు చేయడానికే, చిన్న చిన్న పనులు చేయడానికే చూస్తూ ఉంటాం. అది చూడకుండా మనం చేసామనుకోండి, దాని చేత మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది, మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రభు మరి ఆ పరిశీలన చేసినప్పుడు చూస్తే ఆమెకు ఉన్నటువంటి అణుకువే కానీ ఆ స్త్రీకు, కనాను స్త్రీకి ఉన్నటువంటి అణుకువ, లేకపోతే కనాను స్త్రీకి ఉన్నటువంటి ఆ నమ్రత, కనాను స్త్రీకి ఉన్నటువంటి యొక్క దీన మనసు మనం చూసినప్పుడు ఆమెకున్నటువంటి ఆ వినయము, లేకపోతే ఆమెకున్నటువంటి విధేయత ఏం చేసిందంటే తన కుమార్తెకు స్వస్థతను ఇవ్వగలిగింది, స్వస్థత రాగలిగింది. దేవుని కొరకు జీవించగలిగినటువంటి స్థితిని ఆమె ఏంటంటే తన కుటుంబం రక్షింపబడడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వబడింది. కాబట్టి మరి మన జీవితాల్లో మనం కూడా ఇక్కడ పిలిపిలికి రాసిన పత్రికలు చెప్తూ ఉంటాడు, 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, కక్షచేతనైనను హృదాతిశయం చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గల వారై ఒకని ఎల్లా ఒకడు తనకంటే యోగ్యుడని హెంచుచు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా మీరు చూడవాలి. వినయం కలిగినటువంటి వాడు, నేను తిన్నానా, నేను ఉన్నానా, నేను చేశానా, లేకపోతే నాది నాది నాదే కాదు, ఇతరుల యొక్క ఇతర కార్యాలు అంటే వ్యర్థమైన కార్యాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు వేలు పెట్టేవని కాదు. కొంతమంది ఈ విధంగా కూడా తీసుకుంటారు, వాళ్ళు అడగకపోయినా వాళ్ళ పర్సనల్ విషయాల్లో, నీకు అనవసరమైన విషయాల్లో, వాళ్ళ కుటుంబ విషయాల్లో, నేను అడిగితే వెళ్ళొచ్చు కానీ అడగకుండా కానీ వాళ్ళ విషయాల్లో మనం వెళ్ళకూడదండి. అయి సొంత కార్యాలు మానేసి నీ పక్కవాడి కార్యాలు చూడమన్నాడు కాబట్టి వాక్యాన్ని అనేక విధాలుగా తిప్పేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు, ప్రభువే చెప్పాడు కాబట్టి ఈ విధమైన అక్కడ చెప్తున్నాడు దేవుడు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానము ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే, మనమైతే ఏమంటాం, ఎవడని ఏమన్నాడు, ఐ విల్ షో మై పవర్, నా శక్తి ఏంటో చూపిస్తాను. ఇది ఏముండదు, ఎందుకు బొంద, అసలు ఉన్నవాడు ఏంటంటే ప్రగల్భాలు పలకడు, అటు పవర్ ఉన్నవాడు ప్రగల్భాలు పలకడు, వాడు చేసే పని ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాడు. మనమేమన్నా, నా గురించి నీకు తెలియదు, ఏం తెలుసు ఈడు గురించి, ఈడు గురించి మనం తెలుసుకోవాల్సిన పని ఏంటి,
చాలామంది అంటారు కదా, నా గురించి నీకు తెలీదు, నేనంటే ఏంటనుకున్నావో తెలుసా. ఇక్కడ యేసుప్రభు అన్నాడు, యేసుప్రభువాళ్ళని హింసపెట్టేటప్పుడు, ఏ నా గురించి మీకు తెలీదు, నేనంటే ఏంటనుకున్నావో తెలుసా. ఎప్పుడు ప్రగల్భాలు పలికేవాడు వాడు ఏంటంటే, వాడిని మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టచ్చు శుభ్రంగాన. ఐ విల్ షో మై పవర్, నా పవర్ ఏంటో చూపిస్తాను. ఏం చూపిస్తా? ఇక్కడ యేసుప్రభు అన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుని కుమారుడే అంటాడు కదా. ఏమయ్యా నేను ప్రార్థన చేస్తే ఎంతమంది వస్తారు? 12 సేనల సైన్యాన్ని నా తండ్రి పంపించగలడు. కానీ ఆయన ఏమంటాడంటే, తనను తాను ఏం చేసుకున్నాడు తెలుసా? రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను ఏం చేశాడండి? రిక్తునిగా చేసుకున్నాడు, వట్టివాడిగా. నాకేమీ ఆ స్థితిని, నిరాడంబరమైనటువంటి ఒక స్థితిని, ఆ నిరాడంబరమైనటువంటి స్థితిని మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు, మరియు మనుషుల పోలికి పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తన రిక్తునిగా చేసుకు, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంత, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపును వాడై తన్ను తాను ఏం చేశారంటే, అనేక మంది అన్నారు, పక్కనున్న దొంగ కూడా అన్నాడు, నిన్ను రక్షించుకోలేవా అన్నారు, ఉమ్మేశారు, కొట్టారు, తన్నారు, గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, ఎట్టకారం చేశారు, అపహాసం చేశారు. ఆయన అసలు ఆయన ముందు వీళ్ళంతా, వీళ్ళకి ఉన్నటువంటి శక్తి ఏంటి, వీళ్ళకి ఉన్నటువంటిది ఏంటి, చాలా చాలా చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడైనా ఉమ్ము పూసినా ఆయన ముఖాన్ని ఏం చేశాడు తెలుసా? పక్కన పెట్టుకున్నటువంటి ఒక స్థితిలో ఉన్నాడు. వీపంతా కొరడాలాగా కొరడాలతో కొట్టి చీల్చారు, లేకపోతే కనుక చూసిన పిడిగుద్దులు గుద్దారు, తల మీద మొండలు కిరీటం పెట్టారు, అపహాసం చేశారు, ఎగతాళి చేశారు. చేసినప్పుడు కూడా యేసుప్రభు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక లక్ష్యం ఉంది, ఒక గురి కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆయన గురి ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన గురి కలిగి వచ్చాడు, ఒక ప్రణాళికతో వచ్చాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? తనను తాను ఎవరి కొరకు? మన నిమిత్తము. ఆయన దరిద్రుడాయను, మన నిమిత్తము, దరిద్రులమైనటువంటి మన నిమిత్తము సకలము సృష్టించినటువంటి, అందుకని అంటాడు, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలమే లేదు. మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలం, ఇదంతా సృష్టించిన వాడు ఎవరు? ఆయనే, ఆయన సృష్టించిన వాడు ఆయనే, సమస్తము ఆయనదే, సమస్తము ఆయనదే. కానీ ఆయన గురి కలిగినటువంటి వాడికి ఉన్నాడు, ఒక లక్ష్యం కలిగినటువంటి వాడికి ఉన్నాడు. ఒక లక్ష్యం కలిగినటువంటి వాడు, ఒక గురు కలిగినటువంటి వాడు ఎట్లాగా అంటే, తనను తాను తగ్గించుకో. ఒక గురు కలిగినటువంటి ఒక మోషే, మోషకు గురు ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక వరకు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ బాధ్యత మోషకిచ్చాడు. నువ్వు వీరందరినీ కూడా నడిపించవలసినటువంటి బాధ్యత నీదే, నీదే. మోషే ఇవ్వబడినటువంటి ఒక బాధ్యతలు, ఎంత వినయం కలిగి ఉన్నాడు, ఎంత నమ్రత కలిగినటువంటి జీవితాన్ని మోషే చూపించగలిగాడు. చూపించడమే కాదు, ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగినాడు. మరి కాబట్టి మన జీవితాల్లో, మరి మన జీవితాల్లో ఎక్కడండి వినయములోనే నిజమైన గొప్పతనం ఉందంటాడు. నీ గొప్పతనం అంటే నువ్వు చెప్పే మాటల్లో కాదంట, నువ్వు చేసేటువంటి వాటిలో కాదు, నీలో వినయం ఉందని నీ ప్రవర్తన తెలియపరుస్తుంది. నువ్వే విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావో, నేనే విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను, ఏ విధమైనటువంటి ఆ స్థితులు మనం కలిగి ఉన్నామో, అది ఏం చేస్తుంది తెలుసా? మనకి ఎవరేంటంటే, మనము మన యొక్క ప్రవర్తన బట్టి అదేం చేస్తుందండి, రుజువు చేయబడుతుంది. మన ప్రవర్తన బట్టి రుజువు చేయబడుతుంది. అందుకనే ఈ వినయం చూస్తే కొంతమంది తప్పుడు వినయాలు కలిగి ఉంటుంటారు, అది దూర్త లక్షణాలు, దూర్త లక్షణం తప్పుడు వినయం. కొంతమంది చూసినట్లయితే నిజమైనటువంటి వినయం, వారు నిజమైనటువంటి వినయంలో వారు వేషధారుల వలె కాదు, కానీ వారు ఎట్లాగంటే క్రీస్తును పోలినటువంటి మనసును కలిగినటువంటి వారుగా వారు ఏం చేస్తారో తెలుసా? రిక్తునిగా చేసుకుంటారు, మనల్ని మనం తగ్గించి. వీళ్ళందరూ పోట్లాడుకున్నారు, నాలో మనలో ఎవరు గొప్ప? యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన అన్నాడు, గొప్పవాడు ఎవడు కూడా భోజనం పంక్తిన కూర్చుని వాడ పరిచర్ చేయవాడు అంటున్నాడు. అందుకని అన్నాడు కదా, అయినను నేను మీ మధ్య ఏం చేస్తున్నాను?
పరిచర్య చేయడానికే వచ్చాను నేను మీ మధ్య. మీ మధ్య నేను పరిచర్య చేయడానికి వచ్చాను, కానీ భోజన పంక్తిన కూర్చుండి వాడికి రాలి. అందుకని అన్నాడు, నా సోదరులు నాతో కూడా నిల్చున్నవారు మీరే. నా సోదరులు కూడా మీరు ఈ విధమైనటువంటి వారుగా ఉన్నట్లయితే నా సోదరులు మీరు ఎవరితో నిల్చుంటారు? ప్రభుతోటి నిల్చుంటారు. బాగున్నప్పుడే కాదు, సోదరులు కలిగినప్పుడు కూడా, సోదరులు కలిగినప్పటికి కూడా మనకు అంత హ్యాపీ లైఫ్. మన భోజనండ బువ్వ కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మనకేంటంటే అమ్మో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కాబట్టి. దేవుడు మనకి కష్టాలు ఇచ్చిన, శోధనలు ఇచ్చిన, ఏమిచ్చినప్పుడు కూడా మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించగలుగుతుంటామో అప్పుడే నిజమైనటువంటి వినయం దేవుని ఎడల మనకు ఉన్నటువంటిది తెలియపరచబడుతుంది. ఏ విధమైనటువంటి ఒక వినయాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ విధమైనటువంటి నమ్రత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామో, ఏ విధమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నామో, ఏ విధమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితంతో దేవునితో మనము సహవాసం చేస్తున్నామో అనేటువంటిది అప్పుడు కనబడదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మరి మన జీవితాల్లో నేటి కాలంలో మనం చూసినట్లయితే అహంకారం, గర్వం ఇవి మనల్ని ఏలుబడి చేస్తున్నాయి. ఈ రెండు ఎక్కడ చూసినా అంతే, ఎక్కడ చూసినా అంతే, అహంకారము గర్వం అనేటువంటిది ఏలుబడి చేస్తుంది. నిరాడంబరమైనటువంటి వాటిని మనం గైకొనడానికి ఇష్టపడలేదు. నిరాడంబరము లేనటువంటి సమయంలో, అహంకారం లేనటువంటి, అహంకారము కలిగి ఉన్నప్పుడు నీ యొక్క నమ్రత కలిగినటువంటి జీవితాలు కుటుంబ వ్యవస్థలో మీరు చూడండి. కుటుంబ వ్యవస్థలో అనుకోవలేదు, వినయం లేదు, సాత్వికం లేదు, నువ్వంటే డి అంటే డి అంతే కదా. ఫ్యామిలీలో మనం చూస్తే ఎక్కడ చూసినప్పటికీ కూడా వినయం అనేటువంటిది లేదు. పెద్దల ఏళ్ళ చిన్నలకి వినయం లేదు. ఎందుకు? ఆ వినయం ఎప్పుడైతే పోయిందో, ఆ వినయం పోయినప్పుడు కనబడుతూ ఉంటారు. ధూర్త వినయం మాత్రం కనబడుతూ ఉంటుంది, నక్క వినయం కనబడుతూ ఉంటుంది. ఆ నక్క వినయంతో జీవించాలని మనం అనుకుంటూ ఉంటాం. ఎంతగా నక్క వినయం కలిగి ఉంటారు, అసలు వినయం లేకపోయినా పర్లేదు కానీ నక్క వినయం ఉన్నటువంటి వాళ్ళ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తప్పనిసరిగా మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తారు తెలుసా? ముంచేస్తారు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? నక్క వినయంతో ఉన్నాడు, నక్క వినయంతో ఉండి చేశాడు. ఆ నక్క వినయం ఏం చేసింది తెలుసా? ప్రభువుని ఏం చేసింది? అమ్మి వేయడానికి సిద్ధపడినటువంటి వాడికి ఉన్నాడు. మరి మనలో కూడా అటువంటి నక్క వినయము కానీ కలిగి ఉన్నట్లయితే అదే ఏమిటంటే అతి వినయం కలిగి నిజమైనటువంటి భక్తిని లేకపోయినట్లయితే అది దేవుని యొక్క కార్యాలు జరిగించలేదు. అందుకనే అక్కడ చెప్పనటువంటి మాటలు, మీలో ఎవరు గొప్ప? అందుకని చెప్పడం అపొస్తలుని పౌలు, మీలో ఒకవేళ తప్పిపోయిన వాడు ఉంటే మీరేం చేయాలో తెలుసా? వాడు సాత్వికమైనటువంటి విషయంలో అంటాడు, మీరు చెప్పాలంటాడు. ఆ తర్వాత ఒక అక్కడ చూసుకుంటా అంటాడు, మూడో వచనం, ఎవడైనా నువ్వు ఒట్టువాడై ఉండి తను ఎన్నికైన వాడునని ఎంచుకుని ఎల్లా తన్ను తానే మోసపరుచుకుంటాడు. తను ఎన్నికైనటువంటి వాడు కాకుండా నేను ఎన్నికైనటువంటి వాడిగా నేను జీవిస్తే నాలో ఏమీ శక్తి లేకుండా, నేను చెప్పాను కదా దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి మనం కలిగి ఉంటేనే ఆ యొక్క స్థితిలోనికి వెళ్ళాలి. అందుకని ప్రార్థన చేయమన్నారు కదని, కొంతమంది ఇంకా ప్రార్థన చేయమంటే చాలు, ఓ నన్ను వీళ్ళు బాగా గుర్తించేశారు అని నన్ను సేవడిగా గుర్తించేశారు. నన్ను చాలామంది పిలుస్తారు హాస్పిటల్ కాడికి వెళ్ళినప్పుడు, నేను చెప్తాను నేను చేయను ప్రార్థన, ఏం చేయను వాళ్ళ దగ్గరికి, ఇంటి దగ్గర మీ పేరు లేదు చెప్పండి నేను ఇంటి దగ్గర చేస్తానంటాను. అక్కడ ఏంటంటే నలుగురు చూస్తారు కదా, మ్యాక్సిమం మీరు ఎవరు ఏంటి అసలు, మీరు దేవుని సన్నిధికి వెళ్తారా, అసలు మీ భక్తి విశ్వాసం ఉందా, లేకపోతే వాళ్ళు దెయ్యాలంటే మనతో వస్తూ ఉంటాయి. లేకపోతే అటువంటి సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేయకూడదు. అటువంటి సిద్ధపాటు లేకుండా ఏంటంటే ఆ ప్రార్థన చేసినట్లయితే మనము ఏం చేస్తుంటే, వాడు సాతానుగాడు మనకంటే శక్తివంతుడు. మన సాతానుగాడిని జయించాలంటే మన శక్తి చాలదు. ఎవరు శక్తి పొందాలంటే దేవుని యొక్క శక్తిని మాత్రం కలిగి ఉన్నప్పుడు వాడిని జయించగలుగుతూ ఉంటాం. కాబట్టి అక్కడ మనము యోగ్యులమా కాదా, లేకపోతే మనము సరైనటువంటి వట్టువారమా, లేకపోతే ఎన్నికైనటువంటి ఆ ప్రభు యొక్క జీవితాన్ని కలిగి ఉన్న అంటున్నాడు. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి
మనం ఏ పని చేస్తున్నామో దాన్ని మనం ఏం చేయాలని తెలుసా? పరీక్షను చూసుకోవాలి. ప్రభువు యొక్క నామములో మనం ఏ పని చేసినప్పుడు దాన్ని పరీక్షించు. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి తను నిన్ను బట్టి నీ చెప్తుంది, నీ హృదయం చెప్తూ ఉంటుంది. దేవుని కొరకు నువ్వు ఏం చేయగలిగావు? దేవుని ఎట్టి రీతిగా ఆరాధించగలిగావు? అది దేవునితో నువ్వు ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు? దేవుని యొక్క కొరకు నువ్వు ఏ విధమైనటువంటి వాటిని సాక్రిఫైస్ చేయగలిగావు? దేవునితో నీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనేటువంటిది మనం దాన్ని బట్టి మనము ఏం చేయగలుగుతామండి? దేవుని నామంను బట్టి మనం అతిశయించగలుగుతూ ఉంటాం. అక్కడ అన్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగు. ప్రతివాడును తన బరువు తానే. ప్రతివాడు ఏ విధమైనటువంటి ఆత్మీయస్థితిలో, ఏ విధమైనటువంటి ఆత్మీయస్థితిలో ఎట్టి రీతిగా మన ఆత్మీయ సంతోషాన్ని ఉంటే ఆ సంతోషం వాడే వాళ్ళమే పొందుతాము. ఆత్మీయమైనటువంటి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఆ ప్రతి భారాన్ని కూడా ఎవరు మోయవలసి వస్తుంది? మనమే మోయవలసి వస్తుంది.